ఓట్లు సంపాదించుకున్నాం మేము విడిగానే, మరి అవేవి గుత్తురావు ఆయనకి. అయితే నేనేమంటానండి సంటే, ఇదే సందర్భంలో కాంగ్రెస్ పార్టీ గత 10 సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో ఎక్కడ సంపాదించుకున్నటువంటి ఓట్లు షేర్ అని చెప్పడానికి లేదు మళ్ళా. కాబట్టి ఇక్కడ అవన్నీ కూడా పరిగణలోకి తీసుకునేటప్పుడు షర్మిలా గారి నాయకత్వంలో కాంగ్రెస్ ఏదో బలపడుతుందని, అటువంటి సందర్భంలో కమ్యూనిస్టులు వాళ్ళతో కలిస్తే ఏదో జరుగుతుంది అనేసి అంటే బూడిదే తప్పిస్తే అక్కడ కనబడేది ఏమీ ఉండదు అనేది క్లియర్ కట్ గా మనకు కనబడుతున్నటువంటి అంశం. ఇకపోతే భారతీయ జనతా పార్టీ వరకు వచ్చేసరికి ఆడియో స్టక్ అయింది చూడండి. భారతీయ జనతా పార్టీ వరకు వచ్చేసరికి మేము ఒకటే విశ్వసిస్తున్నాం. ఒకటి, మాకు యాజ్ ఆన్ డేటు మాకున్నటువంటి అంచనాలు, లేకపోతే ఇటీవల వచ్చినటువంటి సర్వేలు 3-4% అంత సందర్భంలో మాకున్నటువంటి ఆలోచన దృష్ట్యా మేము అంతకంటే ఎక్కువే ఉన్నామన్నటువంటిది ఒకటైతే, రెండోది ఎన్నికల్లో సాయి గారు అందరికీ తెలిసిందే గెలుస్తారు అనేసి అంటే ఆ పార్టీకి చెందనటువంటి వాళ్ళు కూడా గెలిచే పార్టీకి ఓటేయడానికి ముందుకొస్తారు. ఓడిపోతారు అనేసి అంటే ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళు కూడా బయటకు ఓటేసే పరిస్థితి ఉంటుంది. లేదా గత ఎన్నికల్లో చూసాం భారతీయ జనతా పార్టీ ఓటు 0.86% అని చెప్పేసి ఎవరు చెప్పినా వాళ్ళు సరిగా స్టడీ చేయట్లేదనే నేను మాట్లాడతా. నేనేదో 25% ఉంది 30% ఉంది అనేసి అని చెప్పడానికి నేనేమి ఆలోచించను, కానీ అది కాదు. ఎందుకు, ఏం జరిగింది గత ఎన్నికల్లోనా? తెలుగుదేశం పార్టీ మా దగ్గర నుండి విడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ మీద ఉన్నటువంటి అక్కసు, వాళ్ళు చేసినటువంటి యాగి, వాళ్ళు ఆడినటువంటి మాటలు, అది కాకుండా వాళ్ళు అంటకాగినటువంటి కాంగ్రెస్ పార్టీ. నేను మళ్ళీ అది చెప్తున్నా, ప్రధాన కారణం కాంగ్రెస్ పార్టీతో వాళ్ళు అంటకాగినందు వలన రాష్ట్ర డొంకితనుడు మీరు మాట్లాడారు, నేను కరెక్ట్ గా చాలా క్లారిటీ చెప్తున్నా, మీరే డొంకితనుడికి మాట్లాడారు, నేను చాలా క్లారిటీగానే చెప్తున్నాను. నేను నా ఓటు కూడా వైసీపీ ట్రాన్స్ఫర్ అయిందని నేను చెప్తున్నాను. నేను నాకు డొంకితనుడు ఏముంది, ఎక్కడ కారణాలు చెప్తే డొంకితనుడు అనుకుంటే అట్లా, మీరు ఏదో చుట్టూ తిరిగి అదేదో కుక్క కావాలి కదలాగా మళ్ళీ భారతీయ జనతా పార్టీ ఇక్కడ ఏదో లేదు చెప్తున్నారు, కానీ నేనేమీ లేదు కృష్ణాంజనేయులు గారు, ఉన్న వాస్తవాలు మాట్లాడుతున్నా. అయితే అటువంటి సందర్భంలో ఇవాళ భారతీయ జనతా పార్టీ, తెలుగుదేశం పార్టీ, జనసేనతో కలిసి 3 పార్టీలు ఉంటే భారతీయ జనతా పార్టీ ప్రభావం కనబడినంత స్థాయిలో ఇంకేదో ఉంటే ఉంటుంది కమ్యూనిస్టులు కలిస్తే అనుకుంటే అది కరెక్ట్ కాదు. ఒక రకంగా అది ఎవరైనా ఆలోచిస్తే అది అజ్ఞానం కింద వస్తుంది తప్పిస్తే. ఇంకొక విషయం, ఇక్కడ రాష్ట్రంలో అసలు యాక్టివిటీ ఎక్కడని నేను ఇవాళ భారతీయ జనతా పార్టీ చెప్తాను. నేను నా పార్టీకి పోనీ కృష్ణాంజనేయులు గారు అన్నట్టు, లేకపోతే ఎవరైనా విమర్శకులు అన్నట్టు 0.86 తీసుకొనియండి, నాకు వచ్చిన ఇబ్బంది ఏమీ లేదు. ఎందుకంటే ఓటేసేది కృష్ణాంజనేయులు గారు కాదు కదా, లేకపోతే ఇలాంటి వాళ్ళు కాదు కదా, ప్రజలు వేస్తారు. ఇవాళ నేను ఇప్పుడు కూడా నేను ఆంధ్రవే ఉంటున్నాను, మీరు చూస్తున్నారు నేను ఇవాళ మాకు జరుగుతున్నటువంటి ప్రజాపోరు కార్యక్రమంలో గ్రామాలకు వెళ్ళి వస్తుంటే ప్రమాదం పడుతున్నారు ప్రజలు. నేను అదే చెప్పేది, నేను గెలుపు దగ్గరలో ఉన్నానని చెప్పని మళ్ళీ చెప్తున్నా, కానీ ప్రజల్లో భారతీయ జనతా పార్టీకి ఆదరణ ఉంది. నేను ఇందా చెప్పాను ఆ ఆదరణ ఎప్పుడు ఎందుకు పోతుంది అనేసి అంటే,